మంత్రి గారు చెప్పిన సమాధానం ప్రాజెక్టు అనుకూలంగా లేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలో సార్ అధ్యక్ష, దుర్గి వెల్దుర్తి కారంపొడి వినుకొండ ప్రాంతం బొల్లపల్లి ప్రాంతం అధ్యక్ష, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతంలో పూర్తిగా వర్షాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల రైతు కూలీలు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ కోసం 60 సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ధర్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన మొదట్లో అధ్యక్ష 1952లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయటం జరిగింది అధ్యక్ష, కోసలా కమిటీ అని ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ ప్రాంతం ప్రాజెక్టుకి అనుకూలమా కాదా అని కూడా ఒక కమిటీ వేశారు అధ్యక్ష. 1955లో ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష, ఆ ప్రాంతం అవసరం, పల్నాడు ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ అవసరం అని కూడా ఇచ్చింది అధ్యక్ష. ఆ కమిటీలో కేఎల్ రావు గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఆ తర్వాత పల్నాడు విమోచన సమితి పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 1996లో అధ్యక్ష అధ్యక్ష అడగండి, అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా ప్రాంతంలో ఒక సభను ఏర్పాటు చేసి అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తామని ప్రామిస్ చేశాడు అధ్యక్ష. అప్పుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన ఫోటో కూడా ఉంది అధ్యక్ష, ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష, పల్నాడు కళ నెరవేరబోతా ఉన్నది కూడా చెప్పారు అధ్యక్ష. రైతులు చాలా సంతోషించారు అధ్యక్ష ఆ ప్రాజెక్టు వస్తుందని కూడా, కానీ ఆ ప్రాజెక్టు నెరవేరలేదు అధ్యక్ష, అంతటితో ఆగిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఇస్తామని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, జీవో నెంబర్ 702 జీవో ఇచ్చారు అధ్యక్ష. 1.7 టిఎంసి స్టోరేజ్ తోటి అధ్యక్ష, సప్లిమెంటరీ అడగండి, 1.7 టిఎంసి స్టోరేజ్ తోటి అధ్యక్ష 197.7 కోట్ల తోటి 44,326 ఎకరాలతో డిజైన్ చేసి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా ఆ రోజు టెండర్లు కూడా పిలవటం అధ్యక్ష, పిలవటం కూడా జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం వల్ల మా ప్రాంతం యొక్క రైతులు కోరికల మీద ఆశ మీద కూడా నీళ్లు చల్లినట్టు అయింది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అధ్యక్ష కోసయ్య గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను చాలా సార్లు చెప్పడం, కంప్లీట్ చేయాలి, ఎంతసేపు తీసుకుంటూ కాదండి, క్వశ్చన్ అడగండి మీరు ప్లీజ్ అధ్యక్ష. ఆ తర్వాత ఎవరు పట్టించుకోవాలి అధ్యక్ష, తర్వాత 19/3/2015లో నేను ఇరిగేషన్ మంత్రి గారికి సీఎం గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. మా ప్రాంతం అవసరాలు దృష్టి పెట్టుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు మీరు మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్రాజెక్టు గురించి ఏపీ ఐడీసీ వాళ్ళు ఇది ఆ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మేము క్యాన్సిల్ చేస్తున్నాం చెప్పడం జరిగింది అధ్యక్ష. నేనేం చెప్తున్నాను అధ్యక్ష, 11.7 హెక్టార్లలో ఫారెస్ట్ పర్మిషన్ కావాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష, అందుకని రాలేదని నెపంతో కాకుండా అధ్యక్ష. ఇప్పుడు మీరు బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకొని ఆ ప్రాజెక్టు నిర్మించి మా ప్రాంత కళలు నెరవేరే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా, రైతు కూలీలను ఆదుకునే విధంగా కూడా చేయాలని కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, ఎందుకంటే సార్ అధ్యక్ష మా ప్రాంతం చూస్తే చూడడానికి నీళ్లు కనిపిస్తాయి అధ్యక్ష, 10 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఉంది అధ్యక్ష, ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవు అధ్యక్ష, ఇలా తాగడానికి బోరేయాలన్నా కూడా 1200 అడుగులేసే పరిస్థితి అధ్యక్ష, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇబ్బందికర పరిస్థితి. శ్రీనివాసరావు గారు. ఇప్పుడు సెల పైన మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా అది రావాలి, ఆ ప్రాజెక్ట్ అవసరం, అది చాలామంది కూడా దాని మీద ఉద్యమాలు చేశారు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత.
చాలా ఉద్యమాలు చేశారు కానీ ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. దానికి శ్రీకారం చుట్టింది. దానికి ఒక ప్రాజెక్ట్ అవసరం ఇక్కడ పల్నాడు ప్రాంతంలో ఇరిగేషన్ వాటర్ ఇక్కడ ఉన్న రైతులకు అవసరం అని మొట్టమొదటిసారి గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ కూడా వేశాడు ఉరకపొడి సెల కోసం. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన చనిపోవటం వల్ల ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. దానికంటే ఒక సంవత్సరం ముందు అనుపు లిఫ్ట్ ఇరిగేషను ఇక్కడ కూడా ఇరిగేషన్ వాటర్ అవసరం అనే ఉద్దేశంతో ఒక 100 కోట్లతోటి ఇక్కడ అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అది కొంతమేర కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ దిశలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉరకపొడి సెల ప్రాజెక్ట్ ఇవ్వాలని హామీ ఇవ్వడం జరిగింది. అది తీసుకొస్తాం ఖచ్చితంగా ఆయన నాయకత్వం. అదే చెప్పాం పల్నాడు ప్రాంతంలో ప్రజలందరికి కూడా ఉరకపొడి సెల ప్రాజెక్టు మాచల్ల పట్టణానికి వాటర్ తీసుకుని రాలేకపోతే నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని చెప్పడం జరిగింది. ఎందుకంటే నా రాజకీయ జీవితాన్ని కూడా నేను అంత బలంగా చేయాలనే ఆలోచన ఉండబట్టే ఆ రకమైన వాయిస్ కూడా నేను ప్రజల ముందు పెట్టాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఈ